అందరికీ నమస్కారము మీరు చూస్తున్నారు హెచ్ఎంఆర్ తెలుగు అగ్రికల్చర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మనము ఆండ్రాకోల్ అనే ఫంగిసైడ్ మందు గురించి పూర్తిగా కూడా ఈ వీడియోలో మనం ఇప్పుడు చూడబోతున్నాం ఫ్రెండ్స్ అంటే దీనిని ఎలాంటి పంటల మీద చేసుకోవాలి దీన్ని ఎంత మోతాదులో పిచికారి చేసుకోవాలి దీని ధర ఎంత అనేది మొత్తం కూడా ఈ వీడియోలో మనం ఇప్పుడు చూడబోతున్నాం ఫ్రెండ్స్ మీరు కనుక ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ గనుక చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మనం గనక టాపిక్లోకి వెళ్ళినట్లయితే ఆంట్రాకోల్ అనే ఫంగిసైడ్ మందు బేర్ కంపెనీ వాళ్ళ నుండి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఇందులో ప్రొఫినో డెబ్బై శాతము మరియు దీనితో పాటే జింకు కూడా మిక్స్ అయి ఉంటుంది ఇందులో జింకు కూడా ఉంటుంది కాబట్టి ఇది ఒక శక్తివంతమైన ఫంగిసైడ్ మరియు జింకు లోప మందుగా ఇది వర్క్ చేస్తుంది ఈ ఫంగిసైడ్ మందు కాంటాక్ట్ యాక్షన్ ద్వారా వర్క్ చేస్తుంది ఈ మందు పిచకారి చేసినప్పుడు మొక్కలోని ప్రతి భాగానికి సొచ్చుకొని పోతుంది అంటే ఆకులోని పై భాగం నుండి క్రింది భాగం వరకు సొచ్చుకొని పోతుంది ఈ మందు పిచకారి చేసినప్పుడు సిలింధ్రాల జీవక్రియ మీద వర్క్ చేస్తుంది ఇలా వర్క్ చేసి ఫంగిసైడ్స్ని వెంటనే చంపివేస్తుంది ఇందులో జింకు ఉంటుంది కాబట్టి జింకు లోపాన్ని కూడా ఈ మందు కంట్రోల్ చేస్తుంది మిరప సాగులో డైబ్యాకు ఆకుమచ్చ తెగుల్ని కంట్రోల్ చేస్తుంది అలాగే లైట్గా ముడతను కూడా కంట్రోల్ చేస్తుంది వరిలో మరియు గోధుమలో ఆకుమచ్చ తెగుల్ని కంట్రోల్ చేస్తుంది అలాగే అన్ని రకాల కూరగాయ సాగులలో డైబ్యాకు ఆకుమచ్చ తెగుల్ని కంట్రోల్ చేస్తుంది అలాగే ద్రాక్ష సాగులో డౌని బూజు తెగుల్ని కంట్రోల్ చేస్తుంది ఇది ఒక ఎకురానికి నాలుగు వందల గ్రాములను పిచికారి చేసుకోవాల్సి ఉంటుంది ఇది వంద గ్రాములు రెండు వందల యాభై గ్రాములు ఐదు వందల గ్రాములు ఒక కేజీ వరకు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి ఈ మందు పిచికారి చేసిన రెండు గంటల లోపు వర్షం కనుక కురిస్తే ఈ మందు అనేది వర్క్ చేయదు ఆంట్రాకోల్ అనే ఫంగిసైడ్ మందు ఒక కేజీకి మార్కెట్లో ఆరు వందల తొంభై రూపాయల నుండి ఎనిమిది వందల రూపాయల మధ్యలో ఉంటుంది ఈ రేటు అనేది ఏరియాను ప్రాంతాన్ని బట్టి మారుతూ ఉంటుంది ఇందులో జింకు ఉంటుంది కాబట్టి యూరియా ఇరవై ఇరవై ఇలాంటి ఎరువులలో కూడా మిక్స్ చేసుకొని దీన్ని వేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇలాంటి ఇంపార్టెంట్ టాపిక్స్ కొరకు లైక్ మై వీడియో సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ మీకు అగ్రికల్చర్ సంబంధించి ఎలాంటి డౌట్స్ ఉన్నా మీరు నాకు కామెంట్ రూపంలో కామెంట్ అనేది పెట్టండి మీకు నేను పూర్తి ఆన్సర్ అనేది ఇస్తాను